బ్రో జిన్నా మూవీ చూసారా? బ్రో జిన్నా మూవీ అయితే ఇప్పుడు ప్రీమియర్స్ చూసాను బ్రో. నిజంగా దీనమ్మ సినిమా బుర్ర పిచ్చెక్కించాడు బ్రో. మంచి విష్ణు కెరీర్లో ది బెస్ట్ సినిమా అనమాట. ఎందుకంటే డి ఎప్పుడో మన 10 సంవత్సరాల కింద చూసాము. ఈ సినిమా చూడండి బ్రో, ట్రోలర్స్ అందరికీ కూడా నేను బూతి మాట్లాడుతున్న ఎవడన్నా రాడ్ దింపేశాడు అంతే. ట్రోల్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. నిజంగా మంచి విష్ణు కెరీర్లో ది బెస్ట్ సినిమా. దీనికి ఈ సినిమా చిన్న సినిమాకి అయితే మాత్రం సన్నీ లియోన్ ప్లస్ పాయింట్ ఉంది. ఆమె తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో బాబు, లాస్ట్ టైం తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నారా అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత సన్నీ లియోన్ ఎందుకు తీసుకున్నారా అనేది అయితే సస్పెన్స్ అయితే మాత్రం ఆమెతోనే ఉంటుంది. ఒక్కసారి చూడండి సినిమా. ట్రోలర్స్ అందరికి కూడా దింపాడు రాడ్డు. మంచి విష్ణు కెరీర్లో ది బెస్ట్ సినిమా. ఇంకేం మాట్లాడవద్దు, మీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అన్న. అంత సూపర్ డూపర్ అంటే బయట్స్ అయితే నువ్వు అడగొద్దు కోసం నేనే చెప్తాను, నువ్వు తీసుకో అంతే. నువ్వు పిచ్చి కోసం వేసి మళ్ళీ సినిమాని బ్యాడ్ చేయొద్దు. అంత సూపర్ డూపర్ హిట్గా ఉంది. చాలా ఇంకా మాట్లాడు, నువ్వు మాట్లాడే ఛాన్స్ లేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. నువ్వు ప్లాప్ గ్లీపని మళ్ళీ ఎవరి కోసం వేసి తమిళ కోసం నువ్వు ప్రయత్నించుకో. సినిమా సూపర్ హిట్, చిన్న సినిమా అయితే అదిరిపోయింది, రికార్డులు కొడతాది ఖచ్చితంగా అంతే. మరో సన్ ఆఫ్ ఇండియా లాగా.